రాయచోటి పట్టణం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి రాయచోటి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రాయచోటి పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆనుకుని ఉన్న స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించే ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. వరిగ రోడ్డులోని పీజీ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన, దక్షిణ కాశీగా పేరుగాంచిన వీరభద్రస్వామి ఆలయం పడమర వైపున గాలి గోపురం నిర్మించేందుకు, ఆక్రమణ కట్టడాలను తొలగించే విషయంపై పరిశీలన, అక్కడి పరిస్థితులపై రెవెన్యూ అధికారులైన తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నరసింహకుమార్ మరియు ఆర్టీసీ డిఎం నారాయణ స్వామితో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి ఆరా తీశారు. ఖరీఫ్ సీజన్ కు మంజూరైన వేరుశనగ విత్తన కాయలను రైతులకు అందించడంలో వ్యవసాయ అధికారులు జాప్యంను గుర్తించిన ఆమె, వ్యవసాయ క్షేత్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ ఏవో దివాకర్, ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లేదా 3 రోజుల్లో రైతులకు విత్తన కాయలు అందకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెహికల్ వచ్చి వెహికల్ వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతిసారి నేను పంట చాటు పట్టుకొని చెప్తూనే ఉన్నాను కదా, వెహికల్ అవైలబిలిటీ లేదా, ట్రాక్టర్స్ పెట్టలేదా? మరి అంతే, ఇది సేమ్ ప్రొసీజర్ ఇచ్చినారు. ఏ రోజన్నా మీరు మీ ఏడి ఏడితో వచ్చినారా? నూరు మిగతా వాళ్ళందరూ వచ్చారు కదా, ఎవరింట వచ్చి కూర్చోని చేయించుకోవడం సమస్య ఉంటే ఎవరు వద్దంటారు? మీకు అన్ని ఇలా వడ్డించిన ఇస్తాం ఉంటే ఇంక మీరెందుకు, మేమెందుకు? జరిగిపోతాయి కదా, నేరుగా రైతులు తీసుకోబోతే చేసుకుంటారు. ఇంతమంది ఎందుకు ఆలోచించాలి కదా. మాట్లాడండి, నేను కూడా చెప్పాను. ఇప్పుడు నేను అరేంజ్ చేయమని చెప్పాను. రేపటి నుంచి ముందు వాటికి 3 వెహికల్స్ కంపల్సరీ ముందు చెప్పండి. రైతులు అందరూ కూడా ట్రక్స్తో తీసుకొని వస్తే ట్రక్ పేమెంట్ జరుగుతుంది, మీకే వచ్చేస్తుంది అమౌంట్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏదైతే ఉందో మీ అకౌంట్కే వస్తుంది. అంటే మీ దగ్గర ట్రాక్టర్స్ ఉంటే రేపే పీటీసీ సెంటర్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పండి. మీరు చెప్పకుండా ముందు మీకే, మీరే నాకు ట్రక్ రాలేదని చెప్పాల్సిన వాళ్ళు, మీరే నాకు ట్రక్ రాలేదని అడిగితే ఇంక నేనేం ఆన్సర్ చేయాలి?